హెల్లో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఈ ఏడాది ఆగస్ట్ మంత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేసిందని చెప్పచ్చు ఎందుకంటే భారీ వసూళ్లను అందించి సెన్సేషన్స్ క్రియేట్ చేసింది ఫస్ట్ మొన్నటికి మొన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి చిత్రాల్లో అయితే శంకర్ ఒక్కటి మినహాయిస్తే జైలర్ కానీ గదర్ టూ కానీ ఓ మై గాడ్ టూ మూవీస్ ఈ చిత్రాలన్నీ రికార్డు వసూళ్ళు అందుకున్నాయి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లోనే అతిపెద్ద భారీ బ్లాక్ బస్ హిట్గా నిలిచింది జైలర్ మూవీ మనకు తెలుసు మరి ఆగస్టు పది రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ అయితే సృష్టించింది ఈ క్రమంలోనే కమల్ హాసన్ విక్రమ్ సినిమా నాలుగు వందల కోట్ల కలెక్షన్లను ఆరు రోజుల్లోనే అధిగమించి ఆ ధర కొట్టేసింది మరి వరల్డ్ వైడ్గా పన్నెండు రోజుల్లో ఐదు వందల యాభై కోట్లు వసూలు చేసింది ఇది దేశభక్తి నేపథ్యంలో సన్నీ డియోల్ హీరోగా తెరకెక్కిన సినిమా గదర్ టూ ఇరవై ఏళ్ల కింద రిలీజ్ అయి సూపర్ హిట్గా నిలిచిన గదర్ రేక్ ప్రేమ్ కథ సినిమాకి సీక్వెల్గా వచ్చింది ఇది ఈ చిత్రం ఆగస్టు పదకొండ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇది కూడా మొదటి రోజు నుంచి మంచి వసూళ్లను అందుకుంటూ మొత్తం పన్నెండు రోజుల్లో నాలుగు వందల యాభై కోట్లను దాబట్టింది వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన కొత్త చిత్రం ఓమేక్ ఘాటు అనేకానేక ఇబ్బందుల మధ్య విడుదలైనటువంటి ఈ చిత్రం అనేక అభ్యంతరాల మధ్య విడుదలైనటువంటి చిత్రం సక్సెస్ అని కొట్టింది దర్శకుడు అమిత్రాయ్ అయితే దర్శకుడు దీనికి ఈ చిత్రంతోనే చాలా రోజుల తర్వాత మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు వచ్చాయి మరి ఆగస్టు పదకొండు విడుదలైనటువంటి ఈ సినిమా కూడా చాలా మంచి రెస్పాన్స్ నే అందుకుంది పన్నెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఐదు కోట్ల వరకు సుళ్ళు సాధించింది మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన బోళాశంకర్ అయితే ఆగస్ట్ పదకొండు గ్రాండ్గా రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ని అయితే అందుకుంది ఈ చిత్రం వరల్డ్ వైడ్గా కేవలం నలభై ఐదు కోట్ల కలెక్షన్లు మాత్రమే అందుకుని చిరు కెరీర్లోనే భారీ డిజాస్టర్గా నిలిచింది మొత్తంగా ఈ నాలుగు చిత్రాలు కలిపి ఆగస్టు నెలలో కేవలం పన్నెండు రోజుల్లో పదమూడు వందల కోట్లను అందుకున్నాయి ఇక రాబోయే సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో కూడా బాక్స్ ఆఫీస్ ముందు భారీ భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే పండగల సీజన్ అండ్ మంచి మంచి మూవీస్ వచ్చే సీజన్ విజయ్ దేవరకొండ ఖుషీ షారుఖ్ ఖాన్ జవాన్ రామ్ స్కంధ ప్రభాస్ సలార్ బాలకృష్ణ భగవంత్ కేసరి విజయ్ లియో రవితేజ టైగర్ నాయసరావు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్నాయి మరి ఈ చిత్రాలు రాబోయే రెండు నెలల్లో కూడా ఎలాంటి వసూళ్లను సాధిస్తాయో చాలా ఆసక్తికరంగా మారింది ఏదేమైనా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ అండ్ కోలీవుడ్ అండ్ బాలీవుడ్ ముఖ చిత్రాలు అయితే మారుతున్నాయి ముఖ్యంగా బాలీవుడ్ ఫేట్ అయితే మారుతూ వస్తోందని చెప్పచ్చు కేవలం మొత్తం నేను చెప్పిన నాలుగు చిత్రాలు పన్నెండు రోజుల్లో పదమూడు వందల కోట్లు వసూలు చేసి కలెక్షన్ల సునామీని క్రియేట్ చేశాయి